నమస్తే. విఏపీ విదాధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ, విఏపీ వీటీవీకి స్వాగతం, సుస్వాగతం. మానసిక ఒత్తిడి వచ్చి అది ఊరికి అలా వచ్చి అలా పోదండి, శరీరంలో ఏదో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. చాలామంది అత్యంత ఎక్కువ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ మంది బాధపడే సమస్య ఏంటి అంటే ఎసిడిటీ అండి. ఉదర కోశ సంబంధ వ్యాధులకి మనసుకి చాలా 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 లింక్ ఉంది. ఉదర కోశ సంబంధ వ్యాధుల్లో మానసిక ఒత్తిడి కానీ, యాంగ్జైటీ కానీ, టెన్షన్ కానీ, భయం కానీ, ఆందోళన కానీ, కంగారు కానీ, ఎక్కువ అతిగా ఆలోచించడం కానీ జరిగినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. అది కొంతమంది కడుపు మంట రూపంలోని, లేదా ఇక్కడ హార్ట్ బర్నింగ్ అంటారు, ఛాతి దగ్గర మంట రూపంలోని, కొంతమంది బయట అపాన వాయులు బయటికి గ్యాస్ రూపంలోని, కొంతమంది కింద అపాన వాయులు రూపంలోని బయటకు పోతుంటుంది. ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, గ్యాస్ట్రిక్ ఎరోజల్ కావచ్చు, జిఏ అంటాం, ఆ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా సరే సాధారణంగా మొట్టమొదటి వచ్చేది స్పైసీ ఫుడ్స్ లాంటివి తినడం వల్ల. అయితే స్పైసీ ఫుడ్తో సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయినా సరే ఈ ముందు చెప్పుకున్న యాంగ్జైటీ, స్ట్రెస్, వర్రీస్, టెన్షన్స్, భయాలకి గురి అయితే కంపల్సరీగా ట్రిగ్గరింగ్ పాయింట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. అంతేత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఈనాడు స్ట్రెస్, యాంగ్జైటీ, భయాలే ఉన్నాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈ తీవ్రత పెరిగి కొలితే ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఉదర కోశ సంబంధ వ్యాధుల్లో గ్యాస్ తోటి స్టార్ట్ అయ్యి, ఆ ఎసిడిటీ తోటి స్టార్ట్ అయ్యి నెమ్మది నెమ్మది నెమ్మదిగా పెప్టిక్ అల్సర్గా మారిపోతుంది ఒక పద్ధతి. అది ఇంకా తీవ్రంగా దార్చి డూడునం అనే కర్వలు అంటే భాగంలో డూడునం అల్సర్ అంటారు, అక్కడంతా ఇంకా రిస్క్ కూడా. ఇప్పుడు చూడండి, అందరికీ కూడా కడుపు మంట, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీలు, ముక్కుతూ ములుగుతూ లెట్టిన గెల్డాలు, అల్సర్సు, నోట్లో పుళ్ళు అనుకోవడం. ఎందుకంటే గ్యాస్ ఇలాగా ఇక్కడి నుంచి ఇలా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇక్కడ ఒక రకమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అది ఈఎన్టీ ప్రాబ్లం అనుకొని ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. యాంటీబయాటిక్స్ కూడా చాలామంది వాడవులు ఉంటారు. ఎవరికైతే ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుందో వాళ్ళకి ఇటువంటి ఫీలింగ్స్, గొంతు కూడా, వాయిస్ కూడా మారిపోయిన సందర్భాలు ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఒత్తిడి, యాంగ్జైటీ, టెన్షన్, వర్రీస్, భయాలు, ఆందోళనలు ఉన్న వాళ్ళకి అతిగా ఆలోచన, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఒక సమస్య కొత్తగా వచ్చిన జబ్బది. ఒక 20-25 ఏళ్ళ క్రితం జబ్బు లేదండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన జబ్బు. ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. దీనికి అందరికీ కారణం మనసు. మనసు కారణంగా ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ గురైతే ఆటోమేటిక్గా శరీరంలో ఏదో ఒక జబ్బు వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా తరచూ అందరికీ వచ్చే ప్రాబ్లం. అందుకే ఎగ్జామ్స్ ముందు కానీ, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ కడుపు అంట, ఆకలి చచ్చిపోవడం, లేదంటే ఎక్కువ తినేయడం, గ్యాస్ ప్రాబ్లము, కడుపు అంతా ఉబ్బసంగా అంటుంటారు చూడండి, వీటన్నిటికీ కారణం ఏంటండి? డ్యూ టు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. రోజు తినేవాడికి ఏం కాదు, అకస్మాత్తుగా ఎగ్జాము, పెళ్లి చూపులు, టెండర్స్ వేయడము, లేదంటే ఇంటర్వ్యూని ఫేస్ చేయడమో చేసినప్పుడు ఆ రోజు అంతా కడుపులో బటర్ఫ్లైస్ తిరుగుతూనే ఉంటాయి. ఈ బటర్ఫ్లైస్ కారణం ఏంటంటే నీ వర్రీ, యాంగ్జైటీ. నువ్వు మాట మాటికి డాక్టర్ చుట్టూ తిరిగా మందులు వాడించుకుని పైనుంచి వేసే ఎండోస్కోపీ, కింద నుంచి వేసే కల్నోస్కోపీలు, ఇవన్నీ ఇటుకి రకరకాల డాక్టర్ పెట్టాక ఎప్పటికీ దగ్గపెద్ద డాక్టర్ ఏమంటాడు, మనసు ప్రశాంతపరచుకోవాలి అంటాడు. ఆ మనసు ప్రశాంతపరచుకోవడం అనేది ముందే చేస్తే 95% నీ చేతులు ఉంటుంది, 10% మందుల చేతుల్లో ఉంటుంది. ఈ 90% నీ చేతుల్లో ఉండాలంటే ఏం చేయాలి? స్ట్రెస్ని, యాంగ్జైటీని మేనేజ్ చేసుకోవాలి. ఎక్కువగా వర్రీ వాళ్ళు వర్రీ నాపాలి. రెండోది ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ తిని పులుపు, కారం, మసాలా లాంటివి తగ్గించి స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గించుకుని సరైన సమయంలో సరైన, ఎందుకంటే ఒంటగంట భోంచేస్తాం అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ట్రిగ్గరింగ్ ఎంజైమ్స్ కానీ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ ఇవన్నీ కూడా ఒంటగంటగా రిలీజ్ చేయమని చెప్తే తిన్న భోజనం అరగాలిగా పెట్టి, నువ్వు ఒంటగంట తినకుండా 2 గంటలు తిన్నావు అనుకోండి, అది ఎవరిని తినాలో తెలియక ఎంజైమ్స్ కానీ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటివన్నీ కూడా కడుపును తినడం మొదలు పెడతాయి. అంచేత ఈరోజు 1 గంట చేస్తే రేపు 2 గంటలు చేస్తే ఇంకో రోజు 12 గంటలు చేస్తానంటే కుదరదు. ఆటో రెగ్యులేటరీ వ్యవస్థ ఇది. ఆటోమేటిక్గా ఒక రోబోట్ ఎలా బిహేవ్ చేస్తుందో అలాగా బాడీలో జీవ గడియారం అంటాం,
బయో క్లాక్ అంటాం. ఎగ్జాక్ట్గా నువ్వు తినే టైంకి ఎంజైమ్స్ లాంటివి, హైడ్రోక్లోరిక్ లాంటివి ఉత్పత్తి ఆటోమేటిక్గా జీవ రసాయనాలు, కెమికల్స్ ఉత్పత్తి అయిపోతాయి కాబట్టి రోజు అదే పద్ధతిలో తినాలి. అలాగే మసాలాలు కానీ, ఎసిడిటీని ప్రొకైబ్ చేసే పులుపు కారాలు కానీ, తర్వాత ఆయిలీ ఫుడ్స్, వేపుళ్ళు తగ్గించకపోతే ఎసిడిటీ తగ్గదు. కాబట్టి స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీస్, టెన్షన్ తగ్గించుకోవడానికి నంబర్ ఆఫ్ పద్ధతులు ఉన్నాయి. నేను ఎన్నో వీడియోలో చెప్పాను, ఆ వీడియోలన్నింటినీ మీరు ఫాలో అయ్యి తగ్గించుకోండి. ఒకవేళ మీకు రాకపోతే మా దగ్గరకు రండి. రకరకాల సీడులు మీరు మా దగ్గర రాకపోయినా పర్లేదు, తనకి మా స్టాఫ్కి ఫోన్ చేస్తే మీకు ఈమెయిల్ కానీ వాట్సాప్లు కానీ ఆ ట్రీట్మెంట్ సంబంధించిన స్క్రిప్ట్స్, థెరపీ సంబంధించిన స్క్రిప్ట్స్ మీకే వచ్చేస్తే మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో అందరూ బాగుండాలంటే ఏం చేయాలంటే స్ట్రెస్, యాంగ్జైటీ, వరీస్ తగ్గించుకోవాలి. అది తగ్గించుకోకపోతే మీకు ఏ జబ్బు వస్తే ఆ జబ్బు 10 రెట్లు పెరుగుతుంది. ఏ జబ్బు లేకపోయినా కొత్త జబ్బు వస్తుంది. 90% మీ చేతులు ఉంది. హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, వెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో బయో క్లాక్ని పాడు చేయకుండా బయో క్లాక్కి ఆరోగ్యవంతంగా మారిస్తే మీరు చాలా హెల్తీగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. ముందులే మంచి రోజు, ముందు ముందుగా ఆరోగ్యం వస్తుంది.